అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి వాటా ఛానల్కి స్వాగతం విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుని లీలలు తరువాయి భాగం చెప్పుకుందామా హోమాగ్ని నుండి పుట్టిన భయంకరమైన జంతువు అదృశ్యం కాగానే కాలుడు విఘ్నాశ్వర రూపం దాల్చి కాలపాశాన్ని విసిరాడు కాలపాశం గిరగిరా తిరుగుతూ ప్రళయంగా అంతా చుట్టబెట్టింది అభినందనుడు పరాక్రమించి దాన్ని ఛేదించడానికి ప్రయత్నించి నేలకొరిగాడు కాలపాశం మరింత విజృంభించి జీవకోటిని అంతముందిస్తుంటే ముందుస్తుంటే వశిష్ఠుడు మొదలైన సప్తమహర్షులు ఋషులు లోక కళ్యాణం కోరేవారంతా కలిసి బ్రహ్మను ప్రార్థించారు బ్రహ్మ కాలపాశాన్ని తప్పించడం ఎవరితరము కాదు కాల ప్రభావాన్ని అరికట్టి కాలుణ్ణి నిగ్రహించగలవాడు గణేశుడొక్కడే అని చెప్పి వారందరితో కలిసి గణేశ్వరుణ్ణి ప్రార్థించారు మహాగణాధిపతి స్వస్తికా పీఠంపై ఆసీనుడై సాక్షాత్కరించాడు తన చేతనున్న పాశాన్ని వదిలాడు గణేశుని పాశం కాలపాశాన్ని ఉత్సుపన్ని పట్టినట్లు గణాధిపతి ముందు కట్టిపడవేసింది కాలుడు పరాభవంతో మండిపడుతూ మరింత భీకర జుగుప్సాకరంగా విఘ్నాసుర రూపం చూపుతూ కాలదండాన్ని ఎత్తి జొలిపించాడు గణేశుడు అంకుశాన్ని వదిలాడు అంకుశం విఘ్నాసురుడి వెన్నుముకలో గుచ్చింది విఘ్నాసురుడు అంకుశం తాకిడితో అలా అలా కుదించుకుపోయి అంకుశం వెన్నంటి తరుముతూ ఉండగా శరణు కోరుతున్నట్లు గణేశుడి రెండు పాదాల ఇరుకున పడి బందీగా చిక్కుకున్నాడు గజముఖుడు విఘ్నాసురుణ్ణి రెండు పాదాలతో గట్టిగా నొక్కాడు అప్పుడు కాలుడు విఘ్నాసురుడి నుంచి బయటపడి గణేశుడికి మొక్కుతూ గణేశ నీ మహా విశ్వపాశం ముందు ఈ భూమికి సూర్యోదయ సూర్యాస్తమయాలకు మాత్రమే సంబంధించిన నా కాలపాశం ఎంత విశ్వాన్ని అదుపులో ఉంచే నీ అంకుశం ముందు నా దండం ఏ పాటిది పర్వతం లాంటి భూతాన్ని నీ వాహన రూపాలైన చిట్టెలుకలు తుదముట్టించాయి నీవు విఘ్నాసురుణ్ణి అధీనంలో పెట్టుకున్న విఘ్నేశ్వరుడివి దేవా నన్ను మన్నించు అని వేడుకున్నాడు విఘ్నేశ్వరుడు కాల ఇతరుల పని నెత్తిని వేసుకోవడం కోరి ముప్పు తెచ్చుకోవడమే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు ఇక ఇక్కడి నుంచి కదిలి వెళ్ళు అని మందలించాడు కాలుడు మెలివేసిన చేతులతో చెవులు పట్టుకొని మూడుసార్లు వంగి లేచి లెంపలు వేసుకొని బుద్ధి బుద్ధి ఆ ఇంద్రుడి మాటలు విని గడ్డి కరిచాను బుద్ధి వచ్చింది దేవా విఘ్నేశ్వరుడవైన నిన్ను నమ్మి కొలిచిన వారి దాపులకు నేను పోను వారిని వ్యాధులు సోకవు వారికి విజ్ఞానుండవు అని చెప్పి సెలవు తీసుకున్నాడు కానీ విఘ్నేశ్వరుడు భంగపుచ్చినప్పుడే కాలపాశం వల్ల నేలకొరిగిన అభినందన మహారాజు మొదలైన వారంతా సజీవులై నిద్రలేచినట్లు లేచారు పూలజల్లు కురిసింది వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడని విఘ్నరాజు అని అందరూ కీర్తించారు అప్పటి నుంచి ఏ మంచి పనికైనా శుభకార్యానికైనా స్వస్తికను ముగ్గుగా తీర్చిదిద్దటం పసుపు ముద్దను విఘ్నేశ్వరుని ప్రతిరూపంగా ఉంచి పూజించటం సాంప్రదాయంగా నిలిచింది కాలపురుషుణ్ణి బంగపుచ్చి పాదాకాంతుణ్ణి చేసుకున్న విఘ్నేశ్వరుడి మీద విశ్వాసం కలవారు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం బలం ఉన్నవారు కాలప్రవాహానికి ఎదురీత ఏది నిలద్రుక్కుని విజయం సాధించగలరు అని చెప్పి పావనమిశ్రుడు ముగించాడు ఒకనాటి సాయంకాలం ఒక బాలిక పావనమిశ్రుడి దగ్గరకు వచ్చి అతడి చిటికెన వేలు పట్టుకొని ఒక కుడ్య చిత్రం దగ్గరకు తీసుకువెళ్ళింది ఆ చిత్తరువులో అసమాన సౌందర్యం గల ఒక కన్య విఘ్నేశ్వరుని విగ్రహానికి ఎదురుగా మోకరిల్లు నమస్కరిస్తున్నది ముక్కుపచ్చలారని ఆమె తల ముగ్గుబుట్టలా ఉంది పావనమిశ్రుడు ఆ కథ చెప్పటం ప్రారంభించాడు ఒక పుణ్య దంపతులకు విఘ్నేశ్వరుని ఆరాధించిన వరప్రసాదంగా రత్నం లాంటి ఆడపిల్ల పుట్టింది పుడుతూనే ఆ శిశువు పురిటి గదికి ఎదురుగా గూటిలో ఉన్న విఘ్నేశ్వర ప్రతిమను విప్పారిన కన్నులతో చూస్తూ ఆ బొమ్మ పిలుస్తున్నట్లుగా క్యారుమన్నది ఆ పాప ఉయ్యాల తొట్టిలో ఊగుతూ గూటిలో ఉన్న విఘ్నేశ్వరుని విగ్రహాన్ని చూసుకుంటూ చిరునవ్వులతో కేరింతలు కొడుతూ ఆడుకునేది ఆ పిల్లకు సుందరి అని పేరు పెట్టారు పేరుకు తగ్గట్లుగా సుందరి గొప్ప సౌందర్యవతిగా పెరిగి పెళ్ళీడుకొచ్చింది సుందరికి సౌందర్యంతో పాటు గొప్ప బుద్ధి తెలివితేటలు అందరికీ హితకు కూర్చే మాట తీరు కలిగి ఉండటం చూసి ఆమె జ్ఞానసుందరి అన్నారు సుందరి అసమాన సౌందర్యం గురించి ఊరూరా చెప్పుకోసాగారు శాపవశాన పుట్టిన గంధర్వ కన్యాని భూమి మీద అవతరించిన దేవసుందరి అని అన్నారు ఆమె పాణిగ్రహణానికి గొప్ప ధన సంపన్నులు అధికార బలం కలవారు అసంఖ్యాకులుగా సుందరి తల్లిదండ్రులను ఒత్తిడి చేశారు సుందరి గురించి విన్న ఆ రాజ్యమేలే మహారాజే ఆ కన్యకారత్నాన్ని తన రాణివాసానికి తీసుకుపోవడానికి పరివారంతో రాజధాని నుండి బయలుదేరి వస్తున్నాడని తెలిసింది సుందరి ప్రతినిత్యము ఆరాధించే నదీఘట్టాన ఉన్న విఘ్నేశ్వర శిలా విగ్రహం ముందు మోకరిల్లి కన్నులు మూసి నమస్కరిస్తూ విఘ్నేశ్వర శైశవం నుంచి నిన్నే నమ్మిన దాన్ని సంసారంలో కొట్టుకుపోవడం నాకు ఇష్టం లేదు నన్ను ముసలిదాన్ని చెయ్యి జ్ఞాన సంపద నాకు అనుగ్రహించు పుట్టినందుకు ప్రయోజనకరమైన పని నా చేత చేయించు అని ధ్యానిస్తున్న ఆమె నల్లని కొప్పు వెండిలాగా మెరుస్తూ నెరిసింది పాలబుగ్గలు సొట్టలు సొట్టలు పడ్డాయి నుదురు అడ్డంగా ముడతలు చేరింది నదికి వచ్చిన వారంతా నివ్వెరపోతూ చూస్తున్నారు అమ్మాయి అవ్వాయింది అయ్యింది అమ్మాయి సుందరి ఏమిటమ్మా ఇది అంటూ కంటనీరు పెట్టుకున్న తండ్రి తల్లితో నేను అమ్మాయిని కాను సుందరిని కాను అవ్వను మీరు సంతోషించటానికి బదులు విచారిస్తారెందుకు మీరిచ్చిన జన్మను సార్థకంగా చేసుకునే అవకాశాన్ని గణేశుడు అనుగ్రహించాడు నాకంటే అనుభవజ్ఞులైన వారికి నాకు తెలిసిన హితవచనాలు చెప్తాను జ్ఞానులైన వారి నుండి తెలియనివి తెలుసుకుంటాను అజ్ఞాన దశలో ఉన్నవారంతా పసిపిల్లల వంటివారే అంతా నా పిల్లలే వారికి నేను అవ్వను నా పుట్టినరోజు ఈరోజే కదా ఇదే నా పండుగ రోజు పాదయాత్రకు బయలుదేరుతున్నాను నన్ను ఆశీర్వదించండి అని అవ్వ అంటూ అక్కడ పడి ఉన్న చెట్టుకొమ్మను ఊతకర్రగా పట్టుకుని లేచి నిలబడింది అప్పుడే అక్కడికి చేరుకున్న రాజును చూసి అవ్వ ప్రజల ధన ప్రాణ గౌరవాలను కన్యలను రక్షణలో ఉంచవలసిన నువ్వి ఒక కన్యను ఊళ్ళు ఇళ్ళు దోచుకునే దండనాయకుడిగా రాజువా నువ్వు అని అడిగింది సిక్కుతో సగం చచ్చిపోయిన మహారాజు కత్తిని కిరీటాన్ని తీసి దూరంగా పెట్టి అవ్వ పాదాలకు ప్రణమిల్లి మహాత్మురాల నీ దర్శనంతో నా అజ్ఞానం తొలగింది నేను నా రాజస్థాన్ని వదిలి ప్రజలకు సేవకుడినంటూ వర్తిస్తాను అన్నాడు కారణజన్మురాలని అంతా అవ్వను కీర్తిస్తుండగా బయలుదేరుతున్న అవ్వను పల్లకీలో సంచారం చెయ్యవలసిందని సర్వవిధ ప్రయాణ సౌకర్యాలు అమర్చుతానని రాజు ప్రాధేయపడ్డాడు అవ్వ నిరాకరించి రాజా చెప్పులకు కూడా నోచుకొని అతి సామాన్యులైన కష్టజీవుల మధ్యకు అందలమెక్కి వెళ్ళి ఏ ముఖంతో నీతును బోధించగలను నువ్వు ప్రజకు విద్యా సౌభాగ్యాలను చేకూర్చు నీ పని నువ్వు చెయ్యి నేను సామాన్యురాలిగా సామాన్యులందరితో ఒకటిగా నేను చెయ్యగలిగినది చేసుకుపోతాను విఘ్నేశ్వరుడు అతని ముద్దుల తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నీ చూసుకుంటారు వారే నాకు రక్ష అని చెప్పింది అవ్వ కర్రవూతగా కాలినడకన బయలుదేరి జ్ఞానపీఠమైన ఒక మఠాన్ని చేరుకుంది పీఠాధిపతికి మొక్కి అయ్యా నాకు జ్ఞానం ఉపదేశించండి అని కోరింది పీఠాధిపతి సంశయిస్తూ అమ్మా నువ్వు స్త్రీవి జ్ఞానోపదేశం పొంది ఏం ప్రయోజనం అన్నాడు అవ్వ నీరు దీపము మగవాడికే కానీ స్త్రీకి ఉపయోగపడవా ఉపయోగించలేదా గ్రుడ్డివాడి చేతనున్న దీపం ఇతరులకు దారి చూపించగలదు కదా జీవిలో నేను అనే జ్ఞానభావం మగదా ఆడదా ఏది కానిది అన్నీ అయినది అన్నిటా ఉన్నది ఒక్కటే అని అంటూనే పుట్టుక చేత ఎక్కువ తక్కులు అర్హతలు ఎంచటం జ్ఞానుల పనేనా అని అన్నది పీఠాధిపతి మహాత్మురాల జ్ఞానపీఠంపై ఉండవలసింది నేను కాదు నీవే అని అన్నాడు అవ్వ పీఠాలు మఠాలు ఎందుకు అందరికీ తేలికగా అర్థమయ్యేలాగా దగ్గరికెళ్ళి ఎక్కువ మందికి జ్ఞానం అందించటం మంచిది కదా పంచభక్ష్య పాయసాల రాజభోజనం ఒకడికి పెట్టే కంటే అంతా తినేది పది మందికి పెడితే కాదా అని అన్నది అవును నేను అదే అనుసరిస్తాను అని శిరసు వంచి నమస్కరించాడు పీఠాధిపతి అవ్వ అలా వెళుతుండగా ఒక మంచినీటి బావి దగ్గర నలుగురు స్త్రీలు నీళ్లు తోడుకొని తీసుకువెళ్లే విషయంలో ఒక ఆమె చెప్తున్నది వింటున్నారు ఆవిడ శాసిస్తున్నట్లు ఎవరు ముందు వచ్చినా వెనక వచ్చినా నేను ముందు తోడుకెళ్ళాలి తర్వాత ఈవిడగారు తర్వాత ఆమె ఆ తర్వాత ఆ మనిషి అని అంటున్నది దూరంగా ఒక బాలిక కాసిని నీళ్లు పొయ్యండమ్మ గొంతారిపోతున్నది అంటూ దేనంగా అరుస్తున్నది నలుగురు స్త్రీలు ఏకకంఠంతో దూరం దూరంగా పోవే ఈ ఛాయలకు రాకు అంటూ కసిరినట్లుగా అరుస్తుండగా చాలా దూరం ఎండలో నడిచి వచ్చిన బాలిక సోషిల్లుతూ పడిపోయింది అప్పుడు అవ్వ వెళ్ళి తన జారీ చెంబుతో బాలిక నోట్లో నీళ్ళు పోసి తాగించింది మిగిలిన నీరు అవ్వ తాగి దాహం తెచ్చుకుంది అది చూసి నలుగురు స్త్రీలు నోళ్లు నొక్కుకుంటూ అవ్వ ఎంత పనిచేశావు అవ్వ అది తాగగా మిగిలిన నీరు నువ్వు త్రాగుతావా అది జాతి తక్కువది అన్నారు అవ్వా త్రేంచి శాంతంగా శ్రీమతుల్లారా అసలు జాతే లేని దాన్ని నేను అయితే ఆ పిల్లలు నాలో నీళ్లే నాళాల్లో ప్రవహిస్తున్నందువల్ల నీళ్లే మమ్మల్ని సేద తీర్చాయి అంటూ కుతూహలంగా వెళ్ళి వాళ్ల కడవ బిందెల్లోకి చూసి ఆశ్చర్యంతో మీ శరీరం నిండా పాలే ఉంటాయనుకున్నాను మీకు నీళ్ళెందుకు త్రాగడానికి కాదు కదా అమ్మల్లారా నీళ్లు మాకు వదలండి మీరు పాలే తాగండి అని అంటూ తన చెంబు నిండా నీళ్లు పోయించుకుంది నలుగురు స్త్రీలు అవ్వ మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించి బుద్ధి తెచ్చుకున్నారు అవ్వ అలా వెళుతూ ఉండగా ఒక ఊళ్ళో జీవాల బలులు సాగుతున్నాయి జనం భయపడుతున్నట్లుగా దేవతకు మొక్కుతున్నారు అవ్వ ఎంత అన్యాయం చేస్తున్నారే తల్లి వాళ్ళేమో మాంసాన్ని మంచి రుచులతో వంట చేసుకుని తింటారు నిన్ను పచ్చినెత్తురు తిని బ్రతికే క్రూర జంతువుగా అవమానిస్తున్నారు తల్లిని అవమానించే పిల్లలైపోయారు వీళ్లంతా అని అంటున్న మాటలు జనం విని అపచారం అపరాధం అమ్మా తల్లికి ఆగ్రహం వస్తే అంతా మసి చేస్తుంది అంటూ ఉంటే అవ్వ లంచం పెట్టలేదని ఏ తల్లైనా పిల్లలను చంపుతుందా మీరు ఊరికే భయపడుతున్నారు అంతే భయాన్నే భక్తిగా అనుకుంటున్నారు మీ కోరికల్ని అమ్మకు అంటగడుతున్నారు నిజమైన భక్తి అమ్మ మీద మీకు కలిగిన నాడు మీకు భయము ఉండదు ఆపదలు ఉండవు అని చెబుతూ వారికి అర్థమయ్యేలాగా భక్తి మార్గాన్ని ఉపదేశించింది విన్నారు కదా విఘ్నేశ్వరుని లీలలు రేపు తరువాయి భాగం చెప్పుకుందాము